నాయకులకి, పిఏసీ చైర్మన్ నదల మనోహర్ గారికి, ఇక్కడికి వచ్చేసిన జన సైనికులకి, సభకు మద్దతుగా వచ్చిన వీర మహిళలకి నా హృదయపూర్వక నమస్కారం. మా సోదరులు, సోదర సమానులు, శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి నా ప్రత్యేక నమస్కారం. ఈ సభని, యువకులని సభలా జరుగుతుంది, నన్ను ఆహ్వానించాలని ప్రతిపాదన వచ్చినప్పుడు నేను నాదెల్ల మనోహర్ గారికి ఒకటే చెప్పాను. 220 రోజులు పైచిలుకు పాదయాత్ర చేసి 3000 కిలోమీటర్లు పైగా నడిచి 97 నియోజకవర్గాలు ప్రత్యక్షంగా అక్కడున్న ప్రజల కష్టాలన్నీ, సాధక బాధలు తెలుసుకొని, ఇది లోకేష్ గారి రోజు, ఇది ఆయన రోజున ప్రత్యేకించి ఆయనే ఉండాలి తప్ప ఇంకా వేదిక పైన నేను ఉండడం సబబా అంటే కాదు, మీరు ఖచ్చితంగా ఉండాలి అని లోకేష్ గారు మనస్ఫూర్తిగా నన్ను ఆహ్వానిస్తే, 4 దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకులుగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానం మేరకు మనస్ఫూర్తిగా నేను ఈ ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చాను. పాదయాత్ర జగన్ గారి పాదయాత్ర లాంటిది కాదు, ఇది బొగ్గలను మీరే పాదయాత్ర కాదు, ఇది కష్టాలు తెలుసుకున్న పాదయాత్ర, మాటలతో ఉన్న పాదయాత్ర కాదు, చేతలతోటి చూపించే పాదయాత్ర. అలాంటి పాదయాత్రని చేసిన లోకేష్ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఒకసారి నాకు పాదయాత్ర చేస్తున్నప్పుడు చాలా అసూయ ఉంటుంది, నేను నడుద్దామంటే నాకు నడవనిచ్చే పరిస్థితి ఉండదు. పాదయాత్ర వల్ల చాలా అనుభవాలు ఎదురవుతాయి, చాలా మందితో సాధక బాధలు తెలుసుకోవచ్చు, కష్టసుఖాలు పంచుకోవచ్చు. అలాంటి అవకాశం నాకు లేనందుకు ఈరోజు నాకు చాలా బాధగా, అలాంటి నాకు రాని అవకాశాన్ని లోకేష్ గారు దిగ్విజయంగా చేయటం, పూర్తి చేయటం నాకు చాలా ఆనందంగా. మన ఆంధ్రప్రదేశ్ స్ఫూర్తి భారతదేశానికి చాలా కీలకమైన, ఈ రోజున భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయంటే పుట్టి శ్రీరాములు గారి బలిదానం, త్యాగ ఫలితం, ఆయన స్ఫూర్తి వల్ల ఈ రోజున మనకి భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. సో భారతదేశానికి మనం చాలా స్ఫూర్తినిచ్చిన నేల ఇది. అలాగే ఐఏఎస్లు, ఐపీఎస్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి రావాలని ఉబ్బిల్లూరేవారు. ఈ ఐఏఎస్ అకాడమీల్లో, నైనిటాలీలో ఉండే అకాడమీస్లో ప్రతి ఐఏఎస్ అధికారి చెప్పేది, ఆంధ్రప్రదేశ్ ఒక మోడల్ స్టేట్, అది అక్కడికి వెళ్ళాలి. ఈ రోజున అలాంటి ఆంధ్రప్రదేశ్ ఎందుకు వెళ్ళకూడదో ఆ మోడల్ కింద అయిపోయింది ఈ జగన్ గారి నాయకత్వంలో. నేను చంద్రబాబు గారి జైల్లో అన్యాయంగా పెట్టినప్పుడు నాకు చాలా బాధ కలిగింది.